శాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ, నమో బ్రహ్మోదరాజ చ, నమః శాంతాయ కృష్ణాయ, నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. అత్రాపిదాహరంతీమం ఇతిహాసం పురాతనం యథా మోక్షమనుప్రాప్తో జనకో మిథిలాధిపః. కృష్ణ వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర అని భగవాన్ని నామాల్ని స్మరిస్తూ రోజుని ప్రారంభిస్తే సకల శుభాలు కలుగుతాయి. భగవన్ నామానికి ఒక అచింత్యమైన శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది. మన నోటి వెంట మొట్టమొదటగా రావలసినటువంటి మాట కృష్ణ, రామ, వాసుదేవ, శ్రీనివాస, వెంకటేశ. ఈ నామాలు మనం ఎప్పుడు అభ్యాసం చెయ్యాలి. గోవింద అనేటువంటి ఆ నామం కలియుగంలో అత్యంత శక్తివంతమైనది. అటు భగవంతుని యొక్క దివ్య నామాల్ని అనారతం అనవరతం నవిచ్ఛిన్నంగా అనుసూతంగా సర్వకాల సర్వావస్థలలో స్మరించి జపించి కీర్తించేటువంటి మహానుభావుడు నారద మహర్షి. అలాంటి స్థితిని పొందాలి అని అంటే గురువుల దగ్గర, ఆచార్యుల దగ్గర మహానుభావుల యొక్క ఉపదేశాన్ని చక్కగా గ్రహించాలి, అవగాహన చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడు దాని ఫలాన్ని పొందగలం. అందుకోసమే మనకు నాలుగు వేదాలు, ఉపవేదాలు, వేదాంగములు, మహాత్ముల యొక్క సందేశాలు, అష్టాదశ 18 పురాణాలు. ఆ పురాణాలలో విశేషంగా విస్తృతంగా మహానుభావుల యొక్క అనుభవాలు, ఉపదేశాలు వస్తాయి. అంతేకాదు మన దేశాన్ని గురించి ఎక్కడెక్కడ హిమాలయాల నుంచి హిమాలయాత్ సమారభ్య యావద్ హిందు సరోవరం, హిమాలయాలు మొదలుకొని మనకు కన్యాకుమారి వరకు ఉన్నటువంటి హిందు సరోవరం సేతు వరకు ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా భారత వర్షం అని పిలువబడుతోంది అని మనకు విష్ణు పురాణం, వాయుపురాణం ఇలాంటి పురాణాలలో దేశాన్ని గురించి కూడా చెప్పారు, ధర్మాన్ని గురించి చెప్పారు, తత్వాన్ని గురించి చెప్పారు, ఆచారాలను గురించి చెప్పారు. ధర్మాచరణ చేసేటువంటి వ్యక్తుల యొక్క రాజులు, అలాగనే ఉత్తములైనటువంటి మహానుభావుల యొక్క, ఆ మహర్షుల యొక్క చరిత్రలను చెప్పి ఆ చరిత్ర ద్వారా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. దానికోసమే చిత్ర విచిత్రమైనటువంటి అనుభవాలను వారు అందించారు. కనుక ఈ నారద పురాణం, పురాణాలలో మనం బ్రహ్మ పురాణం,
విష్ణు పద్మపురాణం, విష్ణు పురాణం, ఇలాగా ఈ భాగవత మహాపురాణం, ఈ క్రమంలో మనకు ఆరవ పురాణంగా ఆ మహానుభావుడు నారద మహర్షి, సనందన మహర్షి ద్వారా అనేక విషయాలు లోకానికి వెల్లడి అయ్యేట్లుగా ఈయన అడుగుతూ ఉంటే ఆయన చెబుతూ ఉంటాడు. తత్వ విషయాలు మనం తెలుసుకున్నాం. భృగు భరద్వాజ సంభాషణ ఏ విధంగా ఉన్నది, ఎంతెన్నో ఎన్నెన్నో విషయాలు చెప్పారు. ఇక్కడ మనం చెప్పుకున్న ఇదే పర్యాప్తం కాదు. దీనిలో ఒక మనకు షాపుల్లో కూడా ఈ స్వీట్ కొనాలి అని అంటే ఇది బాగానే ఉంటుందా అంటే ఇదిగో కొద్దిగా రుచి చూడండి అంటారు. అంటే దాన్ని తిని ఓహో బాగానే ఉన్నదని నువ్వు నిర్ధారణ చేసుకొని ఒక కేజీనో రెండు కేజీలు ఇవ్వమంటా. అలాగనే ఇక్కడ కూడా ఈ పురాణాలలో ఉన్నటువంటి ఆ ఎసెన్స్ సారాంశాన్ని స్పర్శ మాత్రంగా అయినా మనం తెలుసుకుంటే మొత్తం పురాణాన్ని అధ్యయనం చేసే ఆసక్తి కలిగించడమే దీని ప్రధాన ప్రయోజనం. మనకు రామాయణం, భారతం, భాగవతం ప్రతి శ్లోకాన్ని ఇక్కడ నుంచి అందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా. ఈ పురాణాలు ఇవన్నిటి యొక్క సారాంశం ఏంటి అనేది మనం చక్కగా గ్రహించి మంచి మార్గంలో నడవాలి. సనందన మహర్షి మాటలు విని మోక్షధర్మాశ్రితమైన అధ్యాత్మ సత్కథని విన్న తత్వజ్ఞుడు మహాభాగవతోత్తముడు నారద మహర్షి అడుగుతాడు, శృతం మయా మహాభాగ మోక్షశాస్త్రం త్వయోదితం నచ మే జాయతే తృప్తిర్భూయో భూయోపి శృణ్వతః యథా సముచ్యతే జంతురవిద్యా బంధనన్ముని తథా కథయ సర్వజ్ఞ మోక్షధర్మం సదాస్మృతం. మహానుభావ, నీవు మోక్షధర్మాన్ని చెప్పావు. మోక్షశాస్త్రం, శాస్త్రము అనంటే అది అనుభవం, అది అక్షర రూపంలోకి వచ్చినా అది అందుకోవడం అనేటువంటిది సజీవమైన సద్గురువు ద్వారానే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలం. కాబట్టి ఇక్కడ పరిశోధన, అనుభవము, ఆచరణ, ప్రబోధం, ఒక విద్యకు సార్థకత ఎప్పుడు ఎలాంటిది అనంటే ముందుగా అధ్యయనం చేయాలి, అవలోడనం చేసుకోవాలి. ఆచార్యాత్ పాదమాధత్తే పాదం స బ్రహ్మచారిభ్య, పాదం కాల పాదం స బ్రహ్మచారిభ్య కాలక్రమేణ చ. ఇలాగ నాలుగు స్థితులు చెప్పాడు. మొట్టమొదటగా ఆచార్యుడు బోధిస్తాడు, గురువు చెప్తాడు. ఏ విద్య అయినా, లౌకిక విద్య అయినా అధ్యాత్మ విద్య అయినా ఒక్క పాదమే చెప్తాడు. తర్వాత సబ్రహ్మచారిభ్య, తన తోటి వారితో కలిసి డిస్కషన్ అంటామే, గ్రూప్ డిస్కషన్, ఇప్పుడు కూడా జరిగి అవన్నీ లోగడ ఉన్నవే. చింతన అనేవారు, భాష మార్పు, పదాలు మార్పు చేసే పని అదే, కొత్తగా ఏమీ లేదు. ఆ సబ్రహ్మచారిభ్య లోకంలో వీడు అనుభవంలోకి వచ్చేసరికి మరొక స్థితికి వెళ్తారు. పాదం స బ్రహ్మచారిభ్య కాలక్రమంలో కొంత వస్తుంది, వాటికి కూడా అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం, అధ్యయనం చెయ్యాలి. అధీతి బోధించాలి, తాను చక్కగా తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పడం వలన వీడికి కలుగుతుంది జ్ఞాన వికాసం. చెప్పే వినేవాడికి ఎట్లా ఉన్నా చెప్పేవాడికి ఆ మనస్సు ఆ కొద్దిసేపు అయినా అక్కడే ఉంటుంది కదా, వీడికే ప్రయోజనం చెప్పేవాడికి. ఆచరణ ఉండాలి దానికి, అప్పుడు ఇంకా శక్తివంతం అవుతుంది. ప్రచారం, ఈ మూడు జరుగుతున్నాయి కానీ చివరిది జరగటం, చివరిది విపరీతం కూడా కాకూడదు. కనుక ఇతరమైన వాటిలో ప్రచారం ఎక్కువగా ఆర్భాటం ఉంటుంది, మనకు చాలా ఉంటుంది కానీ అది ప్రచారంగా ఉండదు.
ఆచరణ చేయడమే అని. కనుక నారద మహర్షి ఈ అన్ని దశలలో సంతృప్తికరంగా ఏ విధంగా చేశాడు? ప్రతి పురాణంలో నారదులు వస్తాడు, ఒక చోట ఉపదేశకుడుగా వస్తాడు, మరొక చోట శిష్యుడుగా ఉంటాడు, మరొక చోట గురువుగా ఉంటాడు, మరొక చోట శిక్షకుడుగా ఉంటాడు. రకరకాల దశలు ఒక మనుష్యుడిలో ఎన్నెన్ని ఉంటాయో అది చక్కగా అవగాహన చేసుకోకుండా ఏదో ఒకదాన్ని ఇక్కడ ఇలాగ ఉన్నదే అక్కడ అలాగ ఉన్నదే కాబట్టి ఇవన్నీ కూడా మిత్, ఇది ట్రూత్, సత్యం కాదు, ఇదేదో అని విపరీత మనస్తత్వం వణికిరాదు. ఆయా దశలలో ఒక శిష్యులు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నన్ను శిష్యులుగా తీర్చుకోండి, వీడికి ఏమి తెలియదు, మైండ్ బ్లాంక్, తీర్చుకోండి అన్న, ఇప్పటికే ఫిల్అప్ అయిపోయిందిరా అన్నీ, ఇంకో చోట చూసుకోవాలి. శిష్యులుగా తెచ్చుకోకపోతే గురువుగా తెచ్చుకోడు అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటో శిష్యుడు అంటే ఏమిటో వీడికి దాని మీద ఏం అవగాహన లేదు, దాని ఆ విలువైన భావం ఏమీ లేదు, ఏదో ఒకటి జాయిన్ అయితే సరి అనే అలాంటి స్థితి ఉండకూడదు. కనుక ఆ గురు శిష్య సంబంధం చాలా గొప్పది. అదే ఇక్కడ చూపిస్తాడు మహానుభావ, నువ్వు చెప్పిన మోక్ష శాస్త్రం చక్కగా విన్నా, ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగటం లేదు. అవిద్యాబంధం నుండి జీవుడు అనేటువంటి వారు విముక్తిని పొంది మోక్షధర్మాన్ని ఎలాగ ఆచరించాలి, ఆ మోక్షస్థితిని ఎలాగ పొందాలి, నేను ఇంకా వివరించన్నాడు. అంటే ఒక విషయం మనకు అర్థం కావడం కోసం గురువులు అనేక రకాలైన ఉదాహరణలు ఇస్తారు. లోకస మనకు బాగా పరిచయమైనటువంటి దాని దగ్గర నుంచి అపరిచయమైనటువంటి అపరిచితమైనటువంటి స్థితిని అందింపజేసే ప్రయత్నం చేస్తారు. అందుకనే మనకు మ్యాథ్స్ వీటిల్లో కూడా ఎక్స్ అనుకొనుము అంటారు. అంటే అదే కాదు, దాన్ని ఆధారంగా అసలైన దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ కూడా అంటే ఏదైతే ఇది నశించిపోతుంది అని అంటున్నావో దీని ద్వారానే నశించనటువంటి ఆ స్థితిని తెలుసుకోవాలి, దానికంటే వేరే ఆప్షన్ లేదు. స్వామి చెప్పవయ్యా అంటే సనందన మహర్షి చెప్తున్నాడు, అత్నాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం. నేను చెప్పేది ఏమిటయ్యా, జరిగిన విషయాన్ని చెప్తాను. ఈ విషయంలో మిథిలాధిపతి జనక మహారాజు అంటే మనకు శ్రీమద్ రామాయణంలో సీతమ్మ తల్లి జనక మహారాజు అని వస్తుంది. అంటే ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా పరిపాలన చేయడం చేత ఆ మొదటి ఆయన్ని జనకుడు అని అన్నారు. అది నిమి వంశం, అక్కడ అందరికీ అదే జనకుడు అనే పేరు, శీరధ్వజ జనకుడు సీతమ్మ తండ్రి పేరు. ఇప్పుడు కూడా మనం ఎక్కడో ఎక్కడ బాగా ప్రసిద్ధి ఎక్కుతాడు, ఇక వాడి పిల్లలందరికీ ఆ తోక తగిలిస్తూ ఉంటాడు. అంటే ఒక గుర్తింపు, ఐడెంటిటీ అన్నమాట. అలాగనే ఇక్కడ ఈ జనక మహా వీరంతా చాలా గొప్ప మహానుభావులు. శరీరంతో ఉన్నా ఈ శరీరం నేను కాదు అనే స్పృహ వారికి ఎప్పుడూ ఉండి వారు కర్తవ్యాన్ని ధర్మాన్ని చక్కగా నిరపేక్షంగా నిర్వహించేవారు. అందుకనే ప్రతి క్షణం ఈ శరీరం, ఈ రాజ్యం, ఈ భోగాలు ఇవేవి కూడా శాశ్వతం కాదు అనేటువంటి దృఢమైన ప్రత్యయంలో అందుకనే వైదేహి అని సీతమ్మ కూడా పేరు. విదేహరాజులు అని పేరు. అంటే దేహాన్ని మరచి దేహ సంబంధంలో ఉన్నప్పటికీ దేహానికి మించినటువంటి ఆ అతీతమైనటువంటి స్థితి అనుభవంలో ఉన్నటువంటి వారు. ఆయన ఏం చేసేవాడు, ఎప్పుడు కూడా పారలౌకికమైన ధర్మాన్ని చింతన చేసేవారట. ఇక్కడ ఉన్నటువంటిది ఇహలోకం అంటే ఇక్కడిది పరలోకం, దీనికంటే ఒకటి ఉన్నది, ఒకటేమిటి ఇంకా చాలా ఉన్నాయి, వాటిల్లో ఏవి ఏది ఉత్తమమైనది, ఆ లోకాలు ఉన్నాయా లేదా, అలా ఉంటే దాని గురించి ఏమిటి అని చర్చలు చేస్తారు. దానికి తప్పే ఉన్నది, మనం తెలుసుకోవడం అనేటువంటిది ఎప్పటికీ ఉండాలి. నేను అన్నీ తెలుసుకున్నాను అనేటువంటి వాడికి వాడికి ఏమీ తెలియనట్టే, ఎన్ని తెలుసుకున్నా నాకు ఇంకా తెలియదు, తెలియనిది తెలుసుకోవాలి. సర్వజ్ఞుడైన వాడు ఒక్కడే పరమాత్మ,
అల్పజ్ఞ. జీవుడు ఎప్పటికీ కూడా అందుకనే భగవద్దాసులుగా మనల్ని మనం భావించుకుంటే శరీరానికి ఆరోగ్యం. కనుక ఈ పారలౌకిక ధర్మాల్ని ఆలోచన చేసేవాడు. ఎప్పుడు అనేక మంది అనేక శాస్త్రాలలో నిష్ణాతులైనటువంటి ఆచార్యులు అంటే శాస్త్రాలను పరిశీలన చేసి వాటిని తాము ఆచరిస్తూ తమ మీద సద్భావన ఉన్నవారి చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు అంటే అది అర్థం. వాళ్ళ ఆచార్య శబ్దాన్ని లోక సంబంధంలో చూస్తే లౌకిక విషయాలలో యూనివర్సిటీలలో ఉండే ప్రొఫెసర్స్కి ప్రయోగిస్తున్నారు ఆచార్య శబ్దం. ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాలలో ఉన్న వాళ్ళకు ఉపయోగిస్తున్నారు ఉపాధ్యాయ శబ్దం. కానీ ఈ రెండు కూడా వేద సంబంధమైనవి. వేదాన్ని అధ్యాపన చేసేవాడికి ఉపాధ్యాయుడు అని పేరు. ఆచార్యుడు అంటే ఇంకొంచెం పైమెట్టు. గురువు, సద్గురువు, సదాచార్యుడు ఈ పదాలలో చాలా గొప్ప బరువైన భావాలు ఉన్నాయి. ఈ ఆచార్యులు ఆయా శాస్త్రాలని అవలోడనం చేసి తాము ఆచరిస్తూ శిష్య బృందం చేత ఆచరింపజేసేటువంటి అనేక సంప్రదాయాలు, అనేక భావాలు, అనేక శాస్త్రాలలో పారమ్యం అంటే పారము అంటే అవతలి వాళ్ళు దాని అంటే చాలా సమగ్రమైన దృక్పథంతో అనుభవంలోకి తెచ్చుకున్నవారు. అలాంటి వారితో ఎప్పుడు కూడా చర్చలు చేసేవారు. మనకు ఉపనిషత్తుల్లో కానీ అన్నిట్లో ఈ జనక మహారాజు ఇలాగ చేసినట్టుగా వస్తోంది. దానిలో పాషండ ధర్మాల్ని వాదించేవారు కూడా అంటే వేదం లేదు, ఈ వేదాలు చెప్పే పరలోకాలు లేవు, లేదా ఇవి పాషండ స్థితి అంటే అది అన్నమాట. అంటే ఈ లోకమే సత్యం, మనం తినే అన్నమే సత్యం, ఈ చచ్చిపోయిన తర్వాత ఇంకేం లేదు, నిప్పు నీరు నిప్పులో అది ఏ భాగం దేనిలో దానిలో కలిసిపోతుంది, ఆత్మ అనేటువంటిది ఏమీ ప్రత్యేకంగా లేదు అని చెప్పేటువంటి వారే పాషండులు, నాస్తికులు, లేదా ఇంకో ఏ పేరైనా అదే బృహస్పతే చెప్పారు అది. అంటే అదొక ఆలోచన ధార, దాన్ని మనం ఎప్పుడూ తిరస్కరించాలా. కానీ ఇతర దీంట్లో చూస్తే చంపేశారు, కాల్చివేశారు. మనకు అలాంటిది లేదు. మనకు సర్వ సిద్ధాంత సార సంగ్రహం ఇలాగ విద్యారణ్యుల వారు, ఇలాగ మహానుభావులు ఆయా గ్రంథాలలో పూర్వపక్షం అంటారు. ఒక వ్యక్తి చాలా మంచివాడండి అని అన్నాం, అదొక సిద్ధాంతం, చాలా గొప్పవాడు. అలా ఎలాగ చెప్తావయ్యా, ఇదిగో ఈ సమయంలో వీడు ఇలాగ నడిచాడు కాబట్టి వీడంత సద్గుణాలు కలిగిన వాడు కాదు, దాన్ని పూర్వపక్షము అంటారు. అంటే దానిలో ఇంకొక లోపం ఉన్నది కాదు కాదు, ఆయా స్థితిలో వలన వాడు అలాగ చేయవచ్చు, కానీ మొత్తంగా చూస్తే వాడు చాలా మంచివాడే అని ఇవి వాదం అంటారు. వాదము, ప్రతివాదం, జల్పము, వితండం ఇలాగ మనకు తర్కశాస్త్రంలో ఎంతో అద్భుతంగా వస్తాయి. ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటిలో వాటిల్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే అవన్నీ పెద్దగా చూపిస్తారు, రాస్తారు వ్యాసాలు వ్యాసాలు పుంఖాను పుంఖాలుగా. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మాత్రం ఎవరు రాడు, ఎవరు చెప్పడు. ఎందుకని, మనం దాని మీద పూర్ణమైన ఒక విశ్వాసం, మన ధర్మం మీద, మన దేశం మీద, మన మతం మీద మనకు ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. అహంకారం వేరు, ఆత్మవిశ్వాసం వేరు, రెండిటికి ఒక చిన్న సరళ రేఖ ఉంటుంది. దాన్ని మనం గుర్తించకపోతే మనల్నే దౌరు నువ్వు వెధవ్విరా అంటారు. అవును అనే దానికి ఏమీ చెప్పలేము. కాబట్టి మన ధర్మంలో ఏముందో మనం ముందు తెలుసుకోవాలి. కనుక ఈ జనక మహారాజు ఎలాంటి వాడు, ఈ పాషండ ధర్మాలను చెప్పేవాడిని కూడా తన ఆస్థానంలో పెట్టుకొని పోషించేవాడు. వాడు చెప్పేది చెప్పని చెప్తాడు, కానీ అది ఇతరమైన స్థితుల్లో మనం అది చూడలేము. కానీ వాళ్ళు మనం విశాల హృదయం కలిగిన వారిలాగా, మనమేమో సంకుచితం వాళ్ళలాగా, ఇవాళ చాలా విచిత్రమైనటువంటి మన దేశం మీద, ధర్మం మీద, మన సంస్కృతి మీద, విలువల మీద దాడి జరుగుతోంది. మేక వన్యపులులు అంటారు ఈ పేరు. మేము కూడా హిందువులమే అండి, మేము కూడా ఇదే, అది ఎలాగా ఇది ఎలాగా, నువ్వు చూసావా, చెయ్యి
రాముడు ఇవాళ దేశమంతా ప్రపంచమంతా రామచంద్రమూర్తి అంటే ఒక ఆదర్శనీయమైన ఒక అద్భుతమైన మానవ విలువలతో కూడినటువంటి మహానుభావుడుగా ఉంటే, ఈ మానవుడు ఈ ధర్మాలు పాటిస్తే ఉత్తమ స్థితిని పొందితే వాడే దేవుడు అని చెప్పు. అది కూడా చెప్పడానికి లేదు. ఆ రాముడు అసలు ఎప్పుడు వాడు కాదండి, ఆయన ఏదో ఒక సామాన్య ఇదే గోండు రాదు, ఏవేవో చిత్ర విచిత్రమైనవి చేసి అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ మిత్ అంటే అసత్యం, కల్పనలు ఏదో పెట్టుకున్నారు అనేటువంటి దౌర్భాగ్యులు హిందువుల్లోనే ఉంది. కాబట్టి రామాయణం చదివేలే వీడు, రామాయణంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ విలువలని మనం గ్రహించాలి, చెప్పుకోవాలి, మన పిల్లలకైనా చెప్పాలి కనీసం. కనుక జనక మహారాజు ఈ పృథక్ ధర్మాలు బోధించేవాడు, అంటే వేరు వేరు ధర్మాలు చెప్పేవారిని కూడా తన సభలో పెట్టి వారి విషయాలన్నీ కూడా, వారు చెప్పే విషయాలన్నీ కూడా వింటూ ఉండేవాడు. రాజైన వాడు చేయవలసిన పని ఇదే. ఇప్పుడు మనం చెప్పేటువంటి లౌకికవాదం అంటే అదే అసలైన వాదం. అసలైనటువంటి ఆ సెక్యులరిజం అనేది మనకు తరతనాలుగా ఉన్నది, కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు. మనం అన్నిటినీ సహించాం, అన్ని మనకు సత్యమే ప్రధానం. ఆ సత్యం కోసం జీవితాలని అంకితం చేసిన మహర్షుల యొక్క ఆ ఆలోచన ధారని మనం పట్టుకోవాలి, గ్రహించాలి. ఈ మహాజ్ఞాని ఈయనకు తెలియదా, ఈయన అన్నిటిలో చక్కని పరిశ్రమ చేసినటువంటి వాడే ఈ జనక మహారాజు. పరలోక స్థితి అందు, పరలోక గమనంలో, జాత్యాది నిశ్చయంలో విశ్వాసం కలిగిన వాడు జ్ఞాని కాబట్టి వాడి వాదాలను విని సంతోషించేవాడు. అంటే సర్వోన్నత స్థితిలో తానున్నాడు. చిన్న పిల్లవాడు రే దేవుడికి దండం పెట్టరా అక్కడ ఉన్నాడు అని అంటే తండ్రి మీద నమ్మకంతో ముందు నమస్కారం చేస్తారు. మనమంతా అలాగే చేసిన వాళ్ళమే. వయస్సు వస్తోంది, పాఠశాలకు వెళ్తాడు, కళాశాలకు వెళ్తాడు, విశ్వవిద్యాలయానికి వెళ్తాడు, అక్కడ ఎవరో చెప్తాడు దేవుడు అంటే ఏంటి, ఏది నాకు చూపించు, లేకపోతే ఇంకోటి ఇంకొకటి ఏదో చెప్తాడు, ఓహో ఇది నిజమే కదా అనిపిస్తుంది. ఆ తల్లిని అడుగుతాడు మొదట్లో ఇదిరా అంటే వాడు దండం పెట్టినవాడు ప్రశాంతంగా ఉన్నవాడు ఇవన్నీ కూడా వచ్చేవి, ఇవన్నీ ఏదో చేశారు అని అంటాడు. నువ్వు పరిశోధన చేయి, అసలు ఆలయం అంటే ఏంటి, దేనికి చెప్పారు, దైవతత్వం అంటే ఏంటి, నువ్వు ఆ గ్రంథాలు ఏం చెప్తున్నాయనేది చూడు. అది చూడకుండా ఒకే భావనతో ఒకదాన్ని మనస్సులో పెట్టుకొని ఒక వ్యక్తి చెడ్డవాడు అని ముందుగానే నిర్ధారణ చేసుకొని నువ్వు ఎన్ని చెప్పినా సరే దాన్ని కాదనేవాడిని మనం ఏం చేయలేం. సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి వాడి యొక్క ఆలోచన, వాడి పరిశోధన సత్యాన్ని గ్రహిస్తాడు వాడు. అందుకని దీనిలో ఉండేటువంటి భిన్నాభిప్రాయాలు, భారతంలోనే ధర్మరాజు దగ్గర అన్నదమ్ములు, భార్య, ద్రౌపది అందరూ కూడా, కానీ ధర్మరాజు యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం వీళ్ళెవరికీ సాధ్యం కాదు. ద్రౌపది అడుగుతోంది వనపర్వంలో 30-31 అధ్యాయాల్లో అడుగుతాను, నువ్వేమిటయ్యా ధర్మం ధర్మం అంటున్నావు, మాటకు కట్టుబడ్డానన్నావు, ఏమైంది పరిస్థితి, ఇప్పుడు అరణ్యంలో దిక్కు లేని స్థితిలో చెట్టు కింద రాళ్ళ మీద పడుకొని ఎంత చక్కగా శయ్య మీద పడుకొని స్వర్ణ సింహాసనం మీద ఏనుగుల యొక్క వీటిలతో ఉండేటువంటి నువ్వు ఇలాగ చెట్టు కింద కూర్చున్నావే, నిన్ను చూస్తే గుండె తరుక్కుపోతోంది, ఈ భీమ అర్జున నకుల సింహదేవులు ఇలాగ ఉన్నారే, దీనన్నిటికీ కారణం ఏంటి, నువ్వే నీ ధర్మం ధర్మం అంటున్నావు, ఇప్పుడైనా సరే అనుమతిస్తే భీమార్జునులు ఆ కౌరవులని చంపేస్తారు, వాడు కనీసం దుర్యోధనుడికి మహాపాపి వాడు, వాడి కనీసం అన్నగారు కదా, వీడిని అలవిలకి పంపించామే, వాళ్ళని వంచన చేసి మోసంతో దూరం వాడి ఆ రాజ్యభోగాలన్నీ ధనాన్ని సంపదని అపహరించామే, కొద్దిగా అయినా పశ్చాత్తాపండి. అలాంటి వాడు ఏమిటయ్యా, వాడితో నీ ధర్మం ఏమిటి అంటే ధర్మరాజు అక్కడ చాలా చక్కగా చెప్తాడు, అది చెప్పేదంతా విన్నాడు, నీకేం తెలుసు, నువ్వు కదలకుని కూర్చో అనలేదు, ఇప్పుడు వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. ధర్మరాజు అన్నా నువ్వు చెప్పింది నిజమే, కానీ ధర్మాచరణ నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఇది చేయవలసింది చేస్తున్నాను అంతే, దానివల్ల ఏదో ఒక ప్రయోజనాన్ని నేను కోరటం లేదు, ఈ పూజలు చేస్తే ఈ ఇవేవో చేస్తే నాకు ఏదో కలిసి వస్తుంది, లేకపోతే నేను అనుకున్నది జరుగుతోంది, ఈ అన్నదానం చేస్తే నాకేదో ఒళ్ళోకి వచ్చి పడిపో, ఇదేమీ నేను చేయి, ఇది గృహస్థు వాడు గృహస్థ అయిన వాడి ధర్మం ఇది అని వేదం చెప్తోంది. అతిథి దేవో భవ,
అని చెప్తోంది. కాబట్టి నేను చేస్తున్నాను. గాలి ఎందుకు వీస్తోంది? వీళ్ళంతా ఓహో గాలి భలే వీస్తోంది అని దీని సర్టిఫికేట్లు ఇవ్వటానికే ఇస్తారని చేస్తా. గాలి వీస్తోందా? నదులు ప్రవహిస్తున్నాయా? చెట్లు పండ్లను ఇస్తున్నాయా? చెట్లు ఎందుకు పండ్లను ఇస్తున్నాయి? అది ఇవ్వాలి అనిపిస్తుంది, చేస్తోంది. అది నువ్వు కోసుకొని తినటానికి కూడా దానికి రాళ్ళ దెబ్బలతో కొడతావు. అని అది ఆ తనని చంపటానికి, తనని నరకటానికి వచ్చినటువంటి గొడ్డలికి కూడా అదే ఆధారం. చెట్టు కర్రే కదా ఆధారం. అలాగా చందనపు వృక్షాన్ని నరికి వేస్తారు, దానికి కూడా ఆ కర్రే ఆధారం. అలాగ మహానుభావులు ఉంటారు. కనుక ఈ ధర్మాచరణ అనేటువంటి అనేక మంది కష్టాలలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి ధర్మరాజులు చూస్తే తెలుస్తుంది మనకు. ఆ ధర్మరాజుల దగ్గరికి పిలవని పేరంటంలాగా మహర్ష్యాదులంతా ఒక్కొక్కరు కట్టగట్టుకొని వచ్చి ధర్మరాజుకి బోధిస్తారు, ఇదిగో ధర్మం అంటే ఇది, ఇలాగ ఉండాలి, ఈ ధర్మాలు ఉన్నాయి, ఈ అని అనేక కథలు చెప్తారు. వాళ్ళందరి దగ్గర తన మనస్సులో ఉన్న బాధనంతా ఆయనకి తెలియదా? ఆయన కూడా బాధ ఉంటుంది కదా మహర్షుల దగ్గర వ్యక్తం చేస్తారు. ఇదిగోనయ్యా నరమహారాజు నీకంటే ఇన్ని బాధలు పొందాడు, రామచరిత్ర చెప్తాడు మార్కండేయ మహర్షి అంటే ఏమిటనమాట, వీటి వల్ల స్వాంతన పొంది మనస్సులో క్రోధం వచ్చినప్పుడు లేదా లోభం వచ్చినప్పుడు దాని నుంచి ఎలాగ బయటపడాలి. అసలు క్రోధం కోపం లేకుండా ఉండమని కాదు, ఎప్పుడు కోపాన్ని చూపించాలి, ఎప్పుడు సహనాన్ని చూపించాలి, అది ఎవరు చూపించాలి? రాజైన వాడు ఎలాగ ఉండాలి, అది సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వాడు బ్రహ్మవేత్త ఎలాగ ఉండాలి, ఇంకొకరు ఎలాగ ఉండాలి, ఆయా స్థితులను బట్టి మారిపోతాయి, అవే ధర్మాలు అని చెప్పారు. ఒక సైనికుడు ఉన్నాడు, వాడు దయ కలిగి ఉండాలి అంటే అది అవుతుందా? శత్రువులు వచ్చి దేశం మీద పడితే ఇప్పుడు మనం హాయిగా ఉన్నామంటే సరిహద్దులో కాపలా కాస్తూ నిరంతరం భార్యా బిడ్డలను వదిలివేసి ఉన్నటువంటి సైనికుల యొక్క భిక్ష కదా వాడు. కనుక ఏదైనా నాకెందుకు అనుకుంటే కృష్ణార్పణం అని అలాగ వాడు అలాగ చూపించడానికి లేదు. కానీ ఒక ఆచార్యుడు ఒక ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడికి ఈ కోపతాపాలు ఉండకూడదు. అలాగే ఒక ఉన్నత స్థానంలో ఉంటాడు కార్యాలయంలో, వాడు అభినయించాలి. తన దగ్గర పనిచేసేవాడు సరిగ్గా చేయకపోతే కోపాన్ని అభినయించాలి, వాడి మీద ద్వేషం కాదు పగ కాదు. ఇలాగా ఏ సమయంలో ఏ స్థితిలో ఏ ధర్మాలని పాటించాలి, ఇవే మనకు రామాయణ భారత భాగవతాల్లో చెప్పేటువంటివి. కనుక ఈ వాదాలకు సంతోషించేవారు. మనకి 18వ శతాబ్ది వరకు కూడా భిన్నమైన వేద వృక్షంలో నుంచి వచ్చిన అనేక శాఖలు అంటే సర్వులకు కూడా సర్వమానవులకు వేదమే మొట్టమొదటిగా మనుష్యులనేటువంటి వాడు ఇలాగ నడవాలి అని చెప్పారు. దానిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అవి అన్నీ కూడా చర్చల ద్వారా ఒక నిర్ణయానికి వచ్చేవారు. మహర్షాదుల చరిత్రలు మనం చూసినా అంతే. 18వ శతాబ్ది వరకు కూడా ఈ మనకు ఆచార్యులు ఉన్నారు, శంకరులు, రామానుజాచార్య స్వామి, మధ్వాచార్య స్వామి, కృష్ణదేవ, వీళ్ళందరూ కూడా చర్చలు చేశారు. ఆ భిన్నాభిప్రాయం ఉన్నది వేరే, అలా ఇలాగ తర్కశాస్త్రం ఆ శాస్త్రానుగుణమైన పరిధిలో చర్చలు చేసేవారు. ఇది మనకు దేశంలో అనాదిగా ఉన్నటువంటి సంప్రదాయమే. ఆ తర్వాతనే మనకి ఇవి పోయింది, ఏకపక్షంగా ఇది ఇంతే అనేటువంటిది అది ఎప్పటికీ కూడా సరికాదు ఏ సంప్రదాయంలో కూడా. ఆ సమయంలో కపిల మహర్షి వంశీయుడు పంచశిఖుడు అనేటువంటి ఒక మహర్షి ఈ అంత భూమండలాన్ని సంచరిస్తూ మిథిలా నగరానికి వెళ్ళారట. ఒకప్పుడు మనకు మహానుభావులు అంతటా తిరిగేవారు, ఎక్కడ జ్ఞానం, ఎక్కడ భక్తి, ఎక్కడ విశిష్టత వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావులు ఉంటే అక్కడికి పోయి తమకు తెలియని విషయాన్ని అక్కడ తెలుసుకునేటువంటి వారు. అలాగే వెళ్ళి ధర్మాలు, సర్వసన్యాస ధర్మాలు తెలిసినవాడు, తత్వజ్ఞాన నిశ్చయంలో అర్థ పరిష్కారం చేయగలిగినటువంటి వాడు, దాని పరిష్కారం కూడా ఒక సమస్య ఉన్నది దానికి పరిష్కారం కూడా ఉంటుంది, ఆ పరిష్కారాన్ని మనం గుర్తించాలి, అంగీకరించాలి, అది తెలిసినటువంటి వాడు, ద్వంద్వభావాన్ని అధిగమించిన వాడు. ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ ద్వంద్వాలు ఉంటాయి, నేను చెప్పిందే ఇది, లేకపోతే చలి, ఎండ, జయం, అపజయం. తాతగారు
మనవడితో ఆట ఆడుతున్నాడు అనుకోని, క్రికెట్ ఆటో లేకపోతే ఇంకొకటో, మనవడికి బాగా అభినివేశం ఉంటుంది, నేనే గెలవాలా నేనే గెలిచాను అనేటువంటి. తాతగారికి ఉండదు, ఎందుకని ఈ స్థాయి దాటిన స్థితిలో ఉంటాడు కాబట్టి. వీడు ఓడిపోయినా కూడా తాత నేనే గెలిచానంటే ఆ రైట్రా చాలా సంతోషం నవ్వుతాడు, ఎందుకని ఈ స్థాయి దాటిన వాడు. జ్ఞానులకు కూడా అలాగనే. మనం అలా కాదు కదా, కామం క్రోధం లోభం మోహం మాత్సర్యం ఇలాగ పగ ఇలాగ మనకు అడ్డు వస్తే ఎవడైనా సరే వాడి మీద కోపం ద్వేషం ఇవన్నీ కూడా పొంగి పొర్లుతుంటాయి డ్రైనేజీలాగా. వాటిని సమస్థితిలో ఉంచుకోవటానికి ఈ రామాయణ భారత భాగవత పురాణ వాంగ్మయాన్ని మనం వింటే వాటిల్లో వచ్చేటువంటి ఆయా వ్యక్తుల ద్వారా ఎలాగ నడిచారు అవి మన కథలే కనుక తత్వజ్ఞానం నిశ్చయం చేయగలిగినటువంటి వాడు, సంశయరహితుడైనటువంటి వాడు, ఋషులలో ముఖ్యుడైనటువంటి వాడు, తన సంకల్పం చేత మానవులలో అవతరించినటువంటి ఆ కాపిలేయుడు, ఆ మహర్షి శాశ్వత ఆనందాన్ని అన్వేషించేటువంటి వాడు, సాంఖ్య దర్శనము అని ఉన్నది. అట్టి సాంఖ్యుల చేత కపిల మహర్షి చాలా గొప్పవాడు అని చెప్పబడేటువంటి ఆయా రూపాలలో తనను తాను ప్రసిద్ధిని పొందించుకున్నాడు. ఒక్కొక్క దర్శనం మనకు ఆరు దర్శనాలు ఉన్నాయి, ఆరు ఆస్తిక దర్శనాలు, ఆరు నాస్తిక దర్శనాలని మన వాళ్ళే దాన్ని సంకలనం చేశారు. ఇప్పటికీ గ్రంథాలు దొరుకుతాయి. ఈ కపిలుని యొక్క సాంఖ్యం, కణాదుని యొక్క వైశేషిక దర్శనం, సాంఖ్య యోగ దర్శనాలు, వైశేషిక దర్శనం, ఇలాగ ఆరు దర్శనాలు ఉన్నాయి. ఈ పూర్వ ఉత్తర మీమాంసలు వీటన్నిటిలో ఈయన చాలా గొప్పవాడు. ఒక సత్రయాగం అని చేశారు పంచనది ప్రాంతానికి. ఒక ఋషి ఆసురి అని వచ్చి ఆయనకు అవ్యక్త స్వరూపాన్ని పురుష స్వరూపాన్ని బోధించే పరమార్థాన్ని తెలియజేశాడు అని, క్షేత్రజ్ఞుల యొక్క విశేషాన్ని చెప్పాడు అని, ఏకాక్షరమైన నానారూపంగా కనిపించే పరబ్రహ్మ ఆ స్వరూపం అంటే ఇది ప్రణవమితి ఏకాక్షరం, ప్రణవమే ఏక అక్షరం, దాంట్లో మూడు అక్షరాలు అకార ఉకార మకారములతో కూడినటువంటి ప్రణవం ఓంకారం, దాని తత్వం ఇవన్నీ కూడా విశదీకరించాడు అని వస్తోంది. అవి సాంఖ్య దర్శనం దాని యొక్క స్థితి వేరు, సాంఖ్య యోగాలు న్యాయ వైశేషికాలు పూర్వ ఉత్తర మీమాంసలు ఈ షడ్దర్శనాలలో విస్తృతమైనటువంటి చర్చ ఉంటుంది. వాదాలుంటాయి, ప్రతివాదాలుంటాయి, సిద్ధాంతాలుంటాయి, అవన్నీ మనకిచ్చారు మహర్ష్యాదులు. మనం గ్రహిస్తే ఆ పరమాత్మ తత్వాన్ని ఎలాగ గ్రహించాలి అనేటువంటిది, దాన్ని మనం గ్రహించే శక్తిని సర్వమానవులకు కూడా అట్టి సత్యాన్వేషణ చేసేటువంటి సద్బుద్ధిని ప్రసాదించమని సర్వేశ్వరుణ్ణి ఆ శ్రీహపతిని వేడుకున్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరి రామ 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 హరి 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 కృష్ణ 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 హరి హరి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాజ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవా నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Namo Venkateshaya.
Now